అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మందారా. దిబ్బెల మాధురి చాలా మందికి తెలుసండి, బాగా ఫేమస్ అయిన పేరు. మాధురి అనగానే టక్కన వెళ్ళిపోద్ది బొర్రలో కొంతమందికి. ఎందుకంటే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో, దువ్వాడ శ్రీనివాస్ కి సహచరణం చేస్తున్నటువంటి దిబ్బెల మాధురి ఆవిడ, అలాగే దువ్వాడ శ్రీనివాస్ గారు తిరుమల వెళ్ళడం జరిగింది. ఆ తిరుమల మీద కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అంటే దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళినా సెలబ్రిటీ లెవెల్ ట్రీట్ చేస్తారు ఎవరో మీడియా వాళ్ళు. కాబట్టి అదే రకంగా వెళ్ళి వాళ్ళు అడగడం జరిగింది. దివ్యల మాధురి కొంచెం డోస్ పెంచి అక్కడ మాట్లాడడం జరిగింది. అంతేకాదు అక్కడ రీల్స్ చేయడం జరిగింది తిరుమలలో. తిరుమలకి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నియమ నిబంధనలు అంటూ ఉంటాయి. ఎందుకంటే కొంచెం అక్కడ ఉండే ఆ ప్లేసులు బట్టి చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అవన్నీ మానేసి అక్కడ రీల్ చేయడం పట్ల ఆ నియమ నిబంధనల్ని వ్యతిరేకించారు అనేది చెప్పడం జరిగింది. అందువల్ల రీల్ చేయడం, అలాగే నేను ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయనతో నేను సహజీవనం చేస్తానని, పవిత్రమైనటువంటి పవిత్ర స్థలమైనటువంటి ఆ పుణ్యక్షేత్రం మీద, తిరుమల మీద అలాంటి మాటలు మాట్లాడటం, సహజీవనం అనే పదాలు మాట్లాడటం వల్ల అపవిత్రత అనేది చోటు చేసుకుంటుందని వాళ్ళు అనడం వల్ల ఒక కేసు దగ్గర నమోదు చేశారు దివ్యల మాధురి మీద. కాబట్టి ఆవిడ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది ఆ మాటల వల్ల, అలాగే అక్కడ రీల్స్ చేయడం వల్ల అది తప్పు అని కేసు నమోదు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇదంతా ఒక ఎత్తు అయితే నేను చెప్పబోయేది ఇంకో ఎత్తు. ఫస్ట్ లైక్ చేయండి చెప్తాను ఏంటనేది, వాళ్ళు కేసు నమోదు చేయడానికి ఇయే కారణాలని చెప్పారు. ఇంకో కారణం కూడా ఉంది వాళ్ళు కేసు నమోదు చేయడానికి. లైక్ చేశారా? లైక్ చేస్తే కనుక ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధత కాదా, నన్ను అడిగితే తప్పని అంటాను నేను. ఎందుకంటే పవిత్ర స్థలం, పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి అలాంటి పవిత్రమైన స్థలాల్లో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడటం తప్పే, 100% తప్పే. అంతేకాదు సహజీవనం, లేకపోతే నేను రీల్స్ చేస్తాను, నేను ఇక డాన్స్ చేస్తాను అంటే కుదరదు, అది తప్పే ఒప్పుకుంటాను. కానీ దీనివల్ల కేసు పెట్టారంటే కనుక లేదు అని అంటాను నేను. ఎందుకంటే చాలా మందికి ఈ వన్ సైడ్ ఆలోచిస్తారు, ప్రతిదానికి కోణ నాణానికి రెండు వైపులు ఉంటుందండి. ఆ కేసు బలంగా పెట్టడం గల కారణం ఏంటంటే అదే మాటల్లో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశించి కొన్ని మాట్లాడితే మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడింది ఆవిడ పవన్ కళ్యాణ్ గారి గురించి? డిప్యూటీ సీఎం గారు సహజీవనం చేస్తే తప్పేంటి, మేము దువ్వాడ శ్రీనివాస్ మేము కలిసి ఉంటే తప్పేంటి, ఏ అందరూ అప్పల శ్రీరామచంద్రుడు లాగానే ఉంటున్నారా, కాబట్టి అందరూ అలాగే ఉన్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకోలేదు, మూడు పెళ్లిళ్ళు చేసుకోలేదా, ముగ్గురు చేసుకోలేదా, కాబట్టి ఆయన చేస్తే ఒకటి మేము చేస్తే ఒకట అని డిప్యూటీ సీఎం గారి గురించి ఏకరువు పెట్టింది మామూలుగా ఏంటి, టూ మచ్ గా మాట్లాడటం జరిగింది. కాబట్టి కోపం వచ్చినటువంటి కొంతమంది కంప్లైంట్ చేయడం ద్వారా ఆవిడ్ని ఆవిడ మీద కేసు పెట్టారని ఒక వాదన అయితే ఉంది, వాస్తవమై ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ముగ్గురు నుంచి చేసుకున్నాడా, మూడు పెళ్లిళ్ళు అయినాయా ఏంటనేది అవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి, అందున ఉప ముఖ్యమంత్రి వర్గీయులు కాబట్టి కళ కాబట్టి అందులో ఏ ప్లేస్ లో నుంచి మాట్లాడారు ఇవన్నీ పరిగణలో తీసుకుని ఆవిడ కేసు పెట్టడం జరిగింది. నన్ను అడిగితే కనుక హానెస్ట్ గా చెప్పాలంటే కనుక నేను ఈ మాటల వల్లే మాధురి గారి మీద కేసు పెట్టడం అయితే జరిగింది అని నేను అనుకుంటున్నాను. చూస్తున్న మీరు అందరూ కూడా ఎలాంటి మాటలు అలాంటి చోట మాట్లాడటం తప్పే, నన్ను అడిగితే కనుక మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఖచ్చితంగా దివ్యల మాధురి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆవిడ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఎంత ఉంది, అంటే తప్పెవరిదైనా తమ్ముడు తనుడైనా ధర్మం మాట్లాడాలంటే, కాబట్టి ఆవిడ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఏంటి తప్పేంటి అనేది మీకు అభిప్రాయం మీకు వదిలి పెడతాను. ఒక డిప్యూటీ సీఎం గురించి ముగ్గురిని చేసుకున్నాడు, మూడు పెళ్లిళ్ళు లేని ఎలా చెప్పడం ఎంతవరకు వాస్తవం, కాబట్టి మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, అదే ఎందుకని మాట్లాడారు అని అంటే కనుక జన సైనికులు నన్ను ట్రోల్ చేస్తున్నారు, జనసేనలోని కొంతమంది కార్యకర్తలు నన్ను ట్రోల్ చేస్తున్నారు, నువ్వు సహజీవనం చేయట్లేదు, నువ్వు ఇలా రకరకాలుగా చేస్తున్నావు నువ్వు, కాబట్టి భార్య ఉండగానే నువ్వు ఎందుకు చేస్తావు ఇలా అని చాలా మంది ట్రోల్ చేస్తారు. నేను అడుగుతున్నా ఆ జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారు చేసేది ఏంటి, ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి ఆ సీట్లో కూర్చోబెట్టిన ఆయన చేసింది ఏంటి, ఒకరికి విడాకులు ఇచ్చారు, ఒకరితో ఉన్నారు, ఇంకొకరితో ప్రజెంట్ ఉన్నారు, ఎలా మాట్లాడేసరికి నాకు తెలిసి 100% వాళ్ళు కంప్లైంట్ చేశారు. దానివల్ల అందులోనూ తిరుమల తిరుపతి మీద ఏదైతే వ్యాఖ్యలు చేయడం వల్ల అది ఖచ్చితంగా కేసు అయితే నమోదైంది. చూద్దాం ఏం జరుగుతుందో రాను రోజులు. చూస్తున్న మీరందరికీ మర్చిపోతండి, ఫస్ట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాతో పాటు నలుగురు చదువుతారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.